అన్నపూర్ణ అనగానే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రజల అవసరాలకు మించి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం వలన ఈ పేరు వచ్చింది. కానీ గడిచిన 3 దశాబ్దాల కాలంలో మన వ్యాపార రంగంలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వ్యాపారంలో పెట్టుబడి ఖర్చులు పెరిగి వ్యాపారం గిట్టుబాటు లేని వృత్తిగా మారింది. అధిక మొత్తంలో ఎరువులు పురుగుమందులు వాడకం పెరగడంతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా ఒకనాడు గౌరవప్రదంగా భావింపబడిన వ్యాపార వృత్తి నేడు ఎటువంటి ఆదరణ లేకుండా మిగిలిపోయింది. సమస్యాత్మకంగా ఉన్న వ్యాపార రంగం నుంచి చిన్న మరియు సన్నకారు రైతులు క్రమంగా తప్పుకొని పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో పేద రైతులకు సమగ్రమైన ఆహారాన్ని సంపాదించుకోవడం కూడా కష్టమైపోయింది. నిత్యావసర వస్తువుల ధర అయితే అధిక మొత్తంలో పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం తమకు కావాల్సిన అన్ని రకాల సుస్థిర సురక్షిత ఆహార పదార్థాలను తమంతట తామే సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జెట్టు ట్రస్ట్ అనేక మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల నమూనాలను పరిశీలించిన అనుభవంతో అర ఎకరంలోనే కుటుంబానికి ఆహార భద్రత సమకూర్చే సుస్థిర పంటల నమూనాను అన్నపూర్ణను రూపొందించింది. అన్నపూర్ణ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శారీరక మానసిక వికాసానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక విలువలను సమకూర్చే సంపూర్ణ ఆహారాన్ని అన్నపూర్ణ అని అంటారు. ఇప్పుడు అన్నపూర్ణ పంటల నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా చేయవలసింది అర ఎకరం పొలాన్ని ఎంపిక చేసుకోవటం. తరువాత ఒండ్రు ఎర్రమట్టి లేదా ఇసుక ఒండ్రు కలగలిసిన సమతల నేలను ఎంపిక చేసుకుని మెత్తగా దుక్కి చేసుకోవాలి. పొలం చుట్టూ గట్టు లోపలి అంచు నుండి 1.5 అడుగుల వెడల్పు 1 అడుగు లోతులో కందకం తవ్వుకోవాలి. ఇలా కందకం తవ్వుకునేటప్పుడు మొదట తీసిన అర అడుగు మట్టిని కందకం లోపల గల మట్టి పరుపు మీద, తరువాత తీసిన అర అడుగు మట్టిని పొలం చుట్టూ గల గట్టు మీద పరుచుకోవాలి. కందకం లోపలి అంచు నుండి 7 అడుగుల వెడల్పుతో తూర్పు పడమరల దిశగా మట్టి పరుపులను మెత్తగా సమతలంగా ఏర్పాటు చేసుకోవాలి. లభ్యంలో ఉన్న సహజ ఎరువులైన పెంటగత్తం లేదా ఎండ్రు మట్టి లేదా చెరువు మట్టి, కోళ్ల పెంట మొదలైన ఎరువులలో 1 లేదా 2 రకాలను అర అంగుళం మందం వచ్చేటట్లు మట్టిలో కలుపుకొని సమతలం చేసుకోవాలి. మట్టి పరుపుకు ఆనుకొని 2 అడుగుల వెడల్పు 1 అడుగు లోతుతో తల్లి కాలువను వి ఆకారంలో పొలమంతా తవ్వుకోవాలి. వాలు ఉన్న వైపు 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు కొలతలతో నీటి కుంట తవ్వుకోవాలి. ఇలా అర ఎకరం పొలంలో కందకాలు, మట్టి పరుపులు, తల్లి కాలువలు, నీటి కుంట తవ్వుకున్నాం కదా. మరి వీటి వలన ప్రయోజనాలేమిటో కూడా తెలుసుకుందాం. గట్టు చుట్టూ కందకం తవ్వుకోవడం వలన వర్షాలు కురిసినప్పుడు నీరు ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలకు నష్టం కలిగించే అదనపు నీరు బయటకు వెళ్ళిపోతుంది.
మట్టి పరుపులకు నీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కందకాల ద్వారా నీటిని సరఫరా చేసుకోగలుగుతాము. నీటి కోతకు గురి అయిన సారవంతమైన మట్టిని వృధాగా బయటకు పోనివ్వకుండా కందకాలు నిలువపరుస్తాయి. గట్టు చుట్టూ కందకం తవ్వుకోవడం వలన వర్షాలు కురిసినప్పుడు నీరు ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలకు నష్టం కలిగించే అదనపు నీరు బయటకు వెళ్ళిపోతుంది. మట్టి పరుపులకు నీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కందకాల ద్వారా నీటిని సరఫరా చేయగలుగుతాము. నీటి కోతకు గురి అయిన సారవంతమైన మట్టిని వృధాగా బయటకు పోకుండా కందకాలు నిలువరిస్తాయి. మట్టి పరుపులు వేసుకోవడం వలన నేల గుల్లగా ఉంటుంది. మొక్కలు పంటలు నీటి ముంపునకు గురి కాకుండా సహాయపడుతుంది. అంతే కాకుండా మొక్కల వేర్లు సులువుగా లోతుగా విస్తరించడానికి తగిన పోషకాలను మొక్కలకు అందించడానికి దోహదపడుతుంది. మట్టి పరుపుని కేంద్రంగా చేసుకుని ఒక్కొక్క మట్టి పరుపులో ఒకటి లేదా రెండేసి రకాల పంటలను వేసుకోవడం వలన పంటల వైవిధ్యం జీవ వైవిధ్యం ఏర్పడుతుంది. పంట మార్పిడిని సులభంతరం చేస్తుంది. ఎత్తైన మట్టి పరుపుల వలన దుక్కి చేయవలసిన అవసరం రాదు. పంటకు ఊట పట్టదు. పంట విత్తుకోవడం కోసుకోవడం సులువవుతుంది. తల్లి కాలువలు పంట పొలానికి తల్లిలాగానే ఆదరించి పెంచి పోషిస్తుంది. వర్షాకాలంలో వీలైనంత ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకించేందుకు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు మరియు పంట యొక్క అవశేషాలను ఎరువుగా మార్చుకోవడానికి కంపోస్ట్ గుంతలుగా ఉపయోగపడతాయి. నేలలోకి ఎక్కువ నీటిని ఇంకింపజేయడంతో పాటు అదనపు నీటిని బయటకు పంపి మొక్కలకు ఊట పట్టకుండా సహాయపడుతుంది. కాలువల్లో వేసిన గాబు పంట అవశేషాలు నేలను కప్పి ఉంచడం వలన తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండి మట్టి పరుపులపై ఉన్న పంటల వేళ్లకు పోషకాలను అందిస్తుంది. రెండడుగుల వెడల్పు అడుగు లోతులో తల్లి కాలువను తీసినందువలన మట్టి పరుపుల మీద గల మొక్కల వేర్లు కాలువ లోపలికి వచ్చినప్పుడు కాలువలు తిరిగి తవ్వినప్పుడు వేర్ల చివర్లు తెగడం వలన అవి తిరిగి గుబురుగా పెరిగి మొక్క కిందకు చొచ్చుకుపోతాయి. దీని వలన వేర్ల యాజమాన్యం జరిగి మొక్క దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది. పొలం వాలువైపు త్రవ్వుకున్న ఫారం పాండ్ వలన కాలువలో చేరిన అదనపు నీరు కందకాల ద్వారా నీటి గుంటలోకి చేరుతుంది. ఇలా సంరక్షించుకున్న నీటిని నీటి ఎద్దడి సమయంలో పంటలకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నత్రజనిని స్థిరీకరించడంతో పాటు పశువులకు దానాగా ఉపయోగపడే అజోలాను పెంచుకోవచ్చు. నీటి ప్రవాహంతో తీసుకురాబడిన సారవంతమైన మట్టిని సంరక్షించుకోవచ్చు. అన్నపూర్ణ పంటల నమూనా కుటుంబ ఆహార భద్రత మరియు ఆరోగ్య భద్రతకు ఉద్దేశించబడినది కాబట్టి అన్ని రకాల పంటలను వేసుకునేలా కార్యక్రమం రూపొందించుకోవాలి. ముందుగా పండ్ల మొక్కలను ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం. గట్టు నుండి 6 అడుగుల దూరంలో మొదటి మట్టి పరుపు మధ్యలో తూర్పు నుండి పడమరకు లేదా పడమర నుండి తూర్పుకు పెద్ద వృక్ష జాతికి చెందిన మామిడి, జీడి మామిడి, ఉసిరి, నేరేడు లాంటి మొక్కలు నాటుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతుతో గొయ్యిని త్రవ్వుకోవాలి. ఇలా 1వ, 5వ, 9వ, 13వ, 17వ, 21వ, 25వ, 29వ మట్టి పరుపులలో మామిడి, మామిడి నుండి 18 అడుగుల దూరంలో జామ, సపోటా, దానిమ్మ, నిమ్మ, బత్తాయి లాంటి మధ్యస్థ పండ్ల రకాలు నాటుటకు 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతులతో గొయ్యిని త్రవ్వుకోవాలి. మామిడి నుండి 9 అడుగుల దూరంలో స్వల్పకాలిక రకాలైన బొప్పాయి, అరటి, మునగ, కరివేపాకు మొక్కలను నాటుటకు 1 అడుగు వెడల్పు, 1 అడుగు పొడవు, 1 అడుగు లోతులతో లోతులను త్రవ్వుకోవాలి. ఉత్తర నుండి దక్షిణకు లేదా దక్షిణ నుండి ఉత్తరకు మామిడి మొక్కకు అడ్డంగా 36 అడుగుల దూరంలో గోతులను త్రవ్వుకోవాలి. ఈ వరుసలో 18 అడుగులకు, 9 అడుగులకు నాటే మొక్కలను వేసుకోరాదు. ఇలా అరెకరం విస్తీర్ణంలో
పండ్ల మొక్కలు నాటిన తరువాత దానిని రెండు భాగాలుగా అనుకొని ఒక భాగంలో కూరగాయలు మరో భాగంలో పప్పులు నూనెలు తిండి గింజలకు కేటాయించుకోవాలి. కూరగాయల కోసం కేటాయించిన పావెకరంలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపులలో దుంప జాతి పప్పు జాతి పంటలను పంట మార్పిడి విధానం పాటిస్తూ విత్తుకోవాలి. మిగతా మట్టి పరుపుల్లో ఒక్కొక్క రకమైన కాయగూరలను ఆకుకూరలను వేసుకోవాలి. పంట తీసిన తరువాత అదే రకమైన పంటను కాకుండా పంటను మారుస్తూ పంటల యాజమాన్యం పాటించాలి. ఇలా చేయడం వలన ఒక పంటకు సోకిన పురుగులు తెగుళ్ళు తొందరగా పక్క పరుపు మీదకు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. మిగతా పావు ఎకరంలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో నీడ ఎక్కువ అవసరమైన దుంప జాతులను పప్పు జాతుల పంటలను వేసుకోవాలి. మిగతా మట్టి పరుపుల్లో చోడి వరి కొర్ర జొన్న సజ్జలు ఊదలు ప్రాంతాల వారి అనుకూలమైన రకాలను వేసుకుని రెండవ పంటగా పప్పు ధాన్యాలను సాగు చేసుకోవడం వలన నేల పూర్వపు సారాన్ని సంతరించుకుంటుంది. దీని వలన పూర్వపు పంట వేసుకున్న దిగుబడి తగ్గదు. ఈ క్రింది విధంగా మట్టి పరుపులలో అంతర పంటలను వేసుకోవచ్చు. కంది ప్రధాన పంటగా జొన్న లేదా వేరుశనగ లేదా రాగి కొర్ర పెసర మినుము ఉలవలు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. జొన్న ప్రధాన పంటగా వేరుశనగ లేదా రాగి కొర్ర పెసర మినుము ఉలవ బొబ్బర్లు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. కొర్ర ప్రధాన పంటగా వేరుశనగ లేదా సోయా పెసర మినుము బొబ్బర్లు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. బెండ ప్రధాన పంటగా నూల్కోల్ క్యారెట్ టొమాటో క్యాబేజీ కాలీఫ్లవర్ ఉల్లి ఆకుకూరల్లో ఒకటి ఏదైనా అంతర పంటగా వేసుకోవచ్చు. మిరప ప్రధాన పంటగా ఆకుకూరలు లేదా ఉల్లి వెల్లుల్లి ఏదో ఒకటి అంతర పంటగా వేసుకోవచ్చు. నువ్వులు ప్రధాన పంటగా పెసర లేదా మినుము ఉలవలు ఏదైనా ఒకటి అంతర పంటగా వేసుకోవచ్చు. ఇలా అంతర పంటలు వేసుకోవడం వలన నేల సజీవ అచ్చదన చేయబడి తేమ నిలబడి భూతాపం తగ్గిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు ఒక పంట నష్టపోయినా రెండవ పంట ద్వారా ఆదాయం లభిస్తుంది. ఒక మొక్కకు అవసరమయ్యే పోషకాలను రెండవ రకానికి చెందిన మొక్క అందిస్తుంది. ఇంతవరకు మనం మట్టి పరుపుల్లో రకరకాల పంటలను నాటుకున్నాం. ఇక ఇప్పుడు అన్నపూర్ణ పద్ధతిలో పురుగుల యాజమాన్యం చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. బయట పొలాల నుండి మన పంట పొలంలోకి పురుగుకారక జీవులు తెగుళ్ళకారక జీవులు ప్రధాన పంటలోకి రాకుండా అడ్డుకొని రక్షణగా నిలిచే సరిహద్దు పంటలను వేసుకోవడం ద్వారా సహజ సిద్ధంగా పురుగులను తెగుళ్లను నివారించుకోవచ్చు. సరిహద్దు పంటలుగా కంది జొన్న మొక్కజొన్న లేదా సజ్జ మొదలైన పంటలను విత్తుకోవాలి. కందిని సరిహద్దు పంటగా నాటేటప్పుడు రెండు కంది మొక్కల మధ్య జొన్న లేదా మొక్కజొన్న వేసుకుంటే ముందుగా మొక్కజొన్న నుండి ఆ తరువాత కంది నుండి ఆదాయం లభిస్తుంది. జొన్నకు బీర చిక్కుడు వంటి పాదులు పాకించడం వలన అదనపు ఆదాయం లభిస్తుంది. సరిహద్దు పంటలపై మిత్ర కీటకాలు వృద్ధి చెంది శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. ఎర్ర పంటలు వేసుకోవడం ద్వారా పురుగులు తెగుళ్లను సహజ సిద్ధంగా అరికట్టవచ్చు. పంటలపై ఆశించే పురుగులు ముఖ్యంగా రెండు రకాలు. అవి పంటను తిని నష్టం కలిగించేవి, పంటకు నష్టం కలిగించే పురుగులను అరికట్టేవి. పంటకు నష్టం చేసే పురుగుల్లో ఎక్కువ శాతం పంటల రంగు వాసన మెత్తదనం పరిమాణం బట్టి ఎక్కువగా ఇష్టపడి వాటి మీద చేరుతాయి. కావున వాటిని ఎర్రపంటలుగా చెప్పవచ్చు. పంటలను ఆశించే పురుగులను బట్టి ఎర్రపంటలు విత్తుకోవాలి. ఉదాహరణకు టమాటా మిరప వేరుశనగ కంది పత్తి బెండ పొద్దుతిరుగుడు క్యాబేజీలను ఆశించే పచ్చ పురుగులను
బంతి ఆకర్షిస్తుంది. మధ్య మధ్యలో బంతి వేయడం వలన పచ్చపురుగు ప్రధాన పంటకు నష్టం చేయదు. పై విధమైన సహజ పద్ధతులను పాటించడం వలన 90% పురుగులు తెగుళ్లను నివారించగలుగుతాం. ఇంకా తెగుళ్లు పురుగులు వచ్చే అవకాశం ఉందని భావించినప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పేడ మూత్ర దావణం కాని నీమాస్త్రం కాని వేప నూనె కాని పిచికారీ చేయడం వలన ముందస్తుగా నివారణ చేసుకోవచ్చు. దీనివల్ల పంటకు నష్టం ఉండదు సరికదా, ఎరువుగా కూడా ఉపయోగపడి పంట దిగుబడి పెరుగుతుంది. అన్నపూర్ణ పద్ధతిలో పంటల యాజమాన్యం చాలా సులువు. ఒక కుటుంబంలో ఒకరిద్దరు రోజు లేదా రోజు తప్పించి రోజు 2 లేదా 3 గంటలు పనిచేస్తే చాలు, కూలీల అవసరం కూడా ఉండదు. పలు రకాల పంటలను పలు మట్టి పరుపుల్లో వేసుకోవడం వలన ఒకేసారి విత్తడం కానీ కొయ్యడం కానీ జరగదు. అన్నపూర్ణ పంట నమూనాల్లో పండించిన పంటల్లో ఎక్కువ భాగం కుటుంబ వినియోగానికే కాబట్టి మార్కెటింగ్ సమస్య చాలా తక్కువ. ఆహార భద్రత కరువైన ఎంతో మంది నిరుపేద రైతులకు అన్నపూర్ణ పంటల నమూనా ఒక అక్షయ పాత్ర. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్నపూర్ణ ఎంతో మంది పేద నిరుపేద రైతు జీవితాలలో వెలుగును నింపింది. విజయనగరం జిల్లా కురుపం మండలం మర్రిగూడ గ్రామస్థురాలైన పూల చంద్రమ్మ జీవితంలో అన్నపూర్ణ పంటల నమూనా తీసుకొచ్చిన మార్పు అందుకు నిదర్శనం. నా పేరు పూల చంద్రమ్మ. చంద్రమ్మ అయితే మా నాకు తిన్నకారుజా, నేను మన వెళ్ళిపోయినాను. నేను మన వెళ్ళిపోతే మా అమ్మ మా నాయన చచ్చిపోండ్ర, నేను నాకు పెళ్లి చేస్తున్నారు, మా అమ్మ మా నాయన చచ్చిపోండ్ర. చచ్చిపోతే అక్కడ కూలి బతికించారు, నాకు అక్కడ నాకు పిల్ల జల లేదు, అక్కడ కూలి బతికే. మా ఆయన చచ్చిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు అవుతే అక్కడ నుంచి మరి పిల్ల జల లేదు, ఇక్కడ భూమి పుట్టలేదు, మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ మా నాన్న చనిపోండు, మా అమ్మ మా నాన్న ఇంటికి వెళ్ళిపోతే నాకు ఒక 1 ఎకర భూమి అని ఇస్తారనేసి అక్కడ మా ఆయన చచ్చిపోయారు. 16 సంవత్సరాలు అయిపోతే అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాను సార్. వెళ్ళిపోతే ఇక్కడ మా అమ్మ మా నాన్న చచ్చిపోండు, ఒక్కడే అన్నదమ్ముడు, ఒకడే అన్నదమ్ముడు అయితే అన్నదమ్ముడు కూడా చనిపోండు. చనిపోతే ముగ్గురు అన్నదమ్ముడికి 3 మేనల్లుళ్ళు ఉన్నారు. మేనల్లుళ్ళు ఉంటే ఆ మేనల్లు దగ్గరితే నేను చేరిపోనాను. చేరిపోతే నా పెద్ద మేనల్లుడు 1 ఎకర భూమి నా తండ్రి సంపాదించింది, 1 ఎకర భూమి ఇచ్చినారు సార్. ఇస్తే అప్పుడు తిండికి నాకు లోపం, అంటే కొట్టుకునేందుకు వస్త్రం లేదు, తిండికి అన్నం లేదు, చెయ్యి గోజులేక నాన్న ఎందా బాధలు పడి బతికినాను. బతికినాను అక్కడికి వెళ్ళిపోయి మా యొక్క అన్నారింటికి చేరిపోయినాను. చేరిపోయి అన్నదమ్ముడు పిల్లలకు బాగు పెట్టుకొని అన్నదమ్ములతోటి ఇక్కడ మేనల్లులతోటి నేను ఉన్నాను. అంతే నా పెద్ద మేనల్లుడు 1 ఎకర భూమి ఇచ్చాడు. ఆ 1 ఎకర భూమి నేను చేసుకొని ఇక్కడ నేను బతుకుతున్నాను. అంతే మాకు తోట పిల్లలైనా మాకు 3 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. అటు నుంచి వచ్చాము. వచ్చేసరికి భూమి 1 ఎకర భూమి నా మేనల్లుడు ఇస్తే 1 ఎకర భూమి నేను నమోదు చేసుకున్నాను. నమోదు చేసుకొని నేను అక్కడ ఈ చుట్టూ రెంచీలు తవ్వినాను. రెంచీలు తవ్వి బడ్స్ కట్టినాను. బడ్స్ కట్టి అక్కడ నేను 4 రకాల పళ్ళు మొక్కలు కూరగాయలు నేను అన్ని వేసుకొని నేను జీవించినాను. అప్పుడు మా పంటలు మేము పండించాలమే కానీ ఈ 1 ఎకర భూమి కాడ కనీసం మాకు 2000 రావడం కష్టమైపోయింది నాన్న. ఎప్పుడైతే నేను నాకు ఈ జట్టు సమస్యతో అన్నపూర్ణ పంటలు మాకు ఇచ్చినారో నేను బాగుపడి ఇప్పుడు 2 గింజ తాగుతున్నాను నాన్న. చుట్టూ రెంచీలు కొట్టుకొయి 2 అడుగులు చెదురు అడుగు లేదు రెంచీలు కొట్టుకున్నాము. రెంచీలు కొట్టుకొని కాలువలు తవ్వుకున్నాము. అంటే అడుగున్నారా అడుగున్నారా కాలు కొట్టుకున్నాము. అడుగు నోతి తీసుకున్నాము. ఆ బెడ్స్ కట్టేసి ఆ బెడ్స్లోన మేము ఆ బెడ్స్ కట్టినాము. కట్టేసి
దుక్కి దుక్కి నమోదు దున్నేసి దుక్కి ఆ దుక్కి మీద బెడ్ చేసుకున్నాము. బెడ్ చేసుకొని మేము అక్కడ గుమ్మిలు తీసుకున్నాము. గుమ్మిలు తీసుకొని మొక్క జాతులు మేము వేసుకున్నాము. మొక్క జాతులు దేనికి వేసుకున్నామంటే అప్పుడు మేము చేసేటప్పుడు వరద కట్ట తీసుకెళ్లిపోయేది, సారమంతా తీసుకెళ్లిపోయేది, అక్కడ మొక్క వేసిన ఎతరకపోయేది. మేము ఈ కాలు మాకు అన్నపూర్ణ పద్ధతులు జట్టు సమస్య నుంచి మాకు ఈ పంటలు బట్టి మేము ఆ కాలువలు కట్టుకొని మేము ఆ మొక్కకి మొక్కకి మేము కాలువలు తీసేసి బెడ్స్ చేసుకొని అక్కడ మొక్కలు నిలబెట్టుకొని ఆ పరుపు కడిది ఈ కాలువలు కప్పి ఈ కాలువలు కప్పితే ఇప్పుడు ఇక్కడ సా ఇదికడ నీరు పాస్ అన్నది ఆ మొక్కకు నాకుంటది. ఆ మొక్కకు నాకుంటే మాకు ఆ పలిసాయం కలిసి వస్తుంది. ఏమేమి పంటలు అంటే కూరగాయలు, మరంతే ఈ ఆనప బీర సిక్కుడి కూర సిక్కుడి పెద్ద సిక్కుడి మరి కాకర మొలక ఈ కూరగాయలు వేసినాం. వేసినాము అక్కడ మళ్ళా ఏటేసినామంటే సొత్తు కూర, గోంగూర, తోటకూర, మరి వంగ, మిరప, టమాటా, చిక్కుడి, కంది, జుడుములు వేసుకున్నాము. పళ్ళు అవి అయిపోయిన తర్వాత పొట్టజొన్నలు ఒకటి వేసుకున్నాము. అన్నీ వేసుకున్నాము సార్, వేసుకున్నాము. ఐదు పళ్ళ మొక్కలు, మామిడి, సపోటా, దానిమ్మ, మరంత బత్తాయి, మునగ, కూరగాయలు. మేము మూడు పూటలు మాకు మేము మూడు పూటలు మేము తినగా ఉన్నవి మేము చుట్టం బంధుకి ఇవ్వగా మేము మూడు పూటలు తినగా చుట్టం బంధుకు మేము ఇవ్వగా మాకు రాబడి ఇంత వస్తుంది. మార్కెట్ల బీర, ఆనప, చిక్కుడ, మరంత వంగ, టమాటా, పచ్చిమిరపకాయ, చుట్టుకూర ఇవి మేము మార్కెట్కి మార్కెట్ మేము అన్నపూర్ణ పంటల్లో గొప్పతనం అంటే మాకు ఆ బెడసలు మేము కట్టుకొని ఆ బెడ్డ పరుపులు వేసుకొని బెడసలు మేము కట్టుకొని ఆ కాలువలలో మేము ఆ నీళ్లు పైకి పారకున్న వారధారంలో ఎలాగైతే కాస్తుందో ఆ కాలువలో నా గడ్డి వేసేస్తే ఆ తెమడ నిలిచి ఆ నీరు పస అన్నది మొక్కకు నాకుంటుంది. మొక్కకు నాకుంటే మాకు పంట పలసాయం కలిసి వస్తుంది. మాకు అది గొప్పతనం. అప్పుడు మేము చేసేటప్పుడు మాకు ఇంత ఇది లేదు. వ్యవసాయం ఒకప్పటి జీవన తత్వం, ఇప్పుడు అది మారిపోయింది. కానీ వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి అగమ్య గోచరమైంది. పేద నిరుపేద రైతులకు కనీసం ఆరోగ్యకరమైన ఆహారం కూడా కరువైంది. అందుకే అరెకరంలోనే అందరికీ అవసరమైన ఆహారాన్ని అందించే అన్నపూర్ణ పంటల నమూనా చిన్న పేద రైతులకు ఒక స్ఫూర్తి.